హాయ్ హలో నమస్తే అండి. సో ఈరోజైతే మా వదిన నా కోసం చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ చేస్తుంది. సో ఎలా చేసేయాలో చూసేద్దాము. సో ఈ లెగ్ పీస్ వచ్చేసి స్పెషల్గా నా కోసమే అండి, అలాగే కొన్ని వింగ్స్ కూడా వేసాము మరీ చిన్నగా అయితే కొట్టించుకోకుండా. సో దీంట్లోకి అయితే పసుపు, కారము, ఉప్పు, అలాగే గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక వీటిని మంచిగా కలుపుకోవాలండి ముక్కకంతా పట్టే వరకు. సో దీన్నైతే మేము ఆఫ్టర్నూన్ 12కి కలుపుకొని ఈవినింగ్ 6కి అయితే పకోడీ చేసుకున్నాము. సో చికెన్ ఎప్పుడైనా పకోడీ చేసే ముందు ఇలా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ముక్కకైనది కారం ఉప్పు అయితే పడుతుందన్నమాట. సో లెమన్ కూడా పిండుకున్నాము. సో ఈవినింగ్ ఇది 6 అప్పుడైతే తీసుకొని దీంట్లోకి అయితే కార్న్ఫ్లవరు అలాగే శనగపిండి అయితే కలుపుకున్నాము. సో మీకు టేస్ట్కి సరిపడితే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సో ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నామండి. ఫుడ్ కలర్ అయితే కొంచెం వాటర్లో యాడ్ చేసుకొని వేసుకుంటే బెటర్ అండి. సో ఇలా చిల్లురుగా పడకుండా ఉంటుందన్నమాట. సో ఆయిల్ హీట్ అయ్యాక దీన్ని అయితే వేసుకోవాలండి. సో ఆయిల్ ఎప్పుడూ లో ఫ్లేమ్ మీదనే ఉండాలన్నమాట, లో మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే ముక్క అయితే ఉడకదండి, ముక్క మొత్తం పచ్చిగా ఉంటుంది, పైన మొత్తం బ్లాక్ కలర్లో అవుతుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకుంటే చికెన్ కూడా లోపల వరకు కుక్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో లెగ్ పీస్ అయితే కుక్ అయిపోయింది, అలాగే వింగ్స్ కూడా కుక్ అయిపోయాయి, అండ్ ఫైనల్గా పకోడీ కూడా కుక్ అయిపోయిందన్నమాట. సో చూస్తున్నారు కదా, చూస్తుంటే నేను నోరువెరుతుంది కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సో ఫైనల్గా అయితే మా చికెన్ పకోడీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో లెగ్ పీస్ కూడా చూస్తున్నారు కదా, మంచిగా కుక్ అయిందన్నమాట. ఇప్పుడైతే టేస్టింగ్ టైమ్. మేము టేస్టింగ్ టైంకి అయితే ఈ వింగ్స్ అయితే తీసుకున్నాము, బట్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది మా టేస్ట్. ఎందుకంటే మా ఐషుకి అయితే టేస్ట్ చేపిద్దామని చూసాము, బట్ దానికైతే బోన్ కొరికిందనమాట. సో సెకండ్ క్లిప్ అన్నమాట ఇది వచ్చేసి ఫైనల్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.